नमस्ते वेलकम टू आद्य मीडिया नीन मिस्वर्ण प्रस्तुत मन तो सीनियर जर्नलिस्ट सिनी परशोधक इम्मंदी रामाराव गारु नमस्ते रामाराव गारु नमस्ते अम्मा रामाराव गारु इप्पुडु ముఖ్యంగా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేయాలన్నా కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పాలి అని అన్నా ఒకంత భయం ఉంటుంది. ఎవరో తెలియని ఆర్టిస్టులు కూడా బోల్డ్గా చేయాలన్నా లేదా డైలాగ్స్లో కాస్త వల్గారిటీ ఉండాలి అని అన్నా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చిన ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటారు. మరి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక గారు ఒక వెబ్ సిరీస్లో డైలాగ్ బెడ్ మీద ఒకరు ఉండాలి లేకపోతే మా ఇంట్లో ఒకటి ఉండాలి అంటూ ఒక డైలాగ్ ఏదో చెప్పారు. ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది డైలాగ్ సంబంధించి. బయట వాళ్ళంటే అది వేరే, ఇప్పుడు మెగా డాటర్ అయ్యేసరికి ఏంటి డైలాగ్స్ అంటూ కొంతమందికి నచ్చలేదు. మీరేమంటారు, డైలాగ్ ని డైలాగ్ లో చూడాలా లేకపోతే ఇది పర్సనల్ లైఫ్ కి పెట్టాలంటారా? డైలాగ్ రాసింది మనమే, డైలాగ్ రాసింది మన వాళ్ళ కోసం రాస్తున్నాం, అంటే మన మెగా డాక్టర్ కోసం రాస్తున్నాం. ఆ మాత్రం డైలాగరేటర్కి ఇంకిత జ్ఞానం లేదా లేకపోతే ఇప్పుడు కావాలని రాయించుకుందా లేకపోతే డైలాగ్ ఏదైనా ఇంప్రూవైజేషన్లో ఇది మార్చుకుందా ఆలోచించాలి. ఉన్నా అంటే సహజంగా స్టార్ అంటే ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే డైలాగ్ రాసిన తర్వాత అలాగది కాదు ఎలాగైతే బాగుంటుందని చెప్పేసి మార్చి చెప్తుంటారు అన్నమాట. అలా మార్చి చెప్పిన డైలాగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. నిహారిక తెలి తన తెలివితేటలతో మార్చి చెప్పిందేమో నేను అనుకుంటున్నాను అన్నమాట. కనుక అటువంటిది ఎటు పరిస్థితులు కూడా ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ తాలూకు గౌరవం మంచి చెడ్డ అంతా ఉంటుంది కదా, ఆ దృష్టిలో లేకుండా నోటికి వచ్చింది మాట్లాడితే ఏమవుతుందంటే ఇటు నాగబాబు పరుగు పోతుంది, తన పరుగు పోతుంది. ఓ పక్కేమో ఆ బ్రదరు సినిమా హీరోగా చేస్తున్నాడు, ఆయన కూడా తలెత్తుకోలేని సందర్భం. అది ఎందుకో ఆవిడ నిహారిక చేస్తున్న తొందరపాటు చర్యలు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఒక మనసు సినిమా చేసినప్పుడే అన్ని హగ్గులు ఎవరికి నచ్చలేదు. అప్పట్లో నాగశౌర్యనే పెళ్లి చేసుకోబోతున్నారు ఇట్లా కూడా రకరకాల వార్తలు వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి డాటర్ అంటే మా అందరికి డాటరే అన్నట్టు చూస్తూ ఉంటారు. సో అంత బోల్డ్ గా చూడలేరు, రైట్? సో ఇప్పుడు డైలాగ్స్ ఇలా మాట్లాడేసరికి అండ్ పర్సనల్ లైఫ్లో కాస్త ఇబ్బందులు కూడా ఉండేసరికి, మేబీ ఆ ఇబ్బంది లేకపోతే ఇవి పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదేమో, అవును, ఉండేసరికి వీళ్ళకి ఒక రైట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది, నిజంగా తన లైఫ్లో జరుగుతున్న మాటల్ని ఇందులో పెట్టేశారా, నిజంగా ఇంకెవరైనా ఉన్నారా, ఇలా రకరకాల విమర్శలనే అనుకోవచ్చు. మీరేం చెప్తారు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్? అంటే ఆవిడకి కొంచెం బేసే ఆవిడకి కొంచెం పర్వటెడ్ బేస్ చూసారా, అది పర్వటెడ్ బేస్ అన్నమాట. ఆ పర్వటెడ్ బేస్ లేకపోతే ఒకే మనసుని ఎందుక ఉదాహరించారు కదా, అది నాగశౌర్య అని కనీసం ఒక 100-150 ముద్దులు పెట్టుంటుంది, 100-150 ముద్దులు పెట్టుంటుంది సినిమాలో. నేను గమనించినట్టు చాలా, అంటే ఏ హీరోయిన్ యాక్ట్ చేయలేదా ఏ హీరో యాక్ట్ చేయలేదా అంటే నాకు తెలిసి ఏ హీరోయిన్ కూడా అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయలేదు. దాన్ని పర్ఫెక్షన్ అంటాను నేను. ఇప్పుడు మన సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు లిప్ లాక్ యాక్ట్ చేశారు, లిప్ లాకే. సాయి పల్లవి ఎవరితో కూడా లిప్ లాక్ ఇవ్వద్దు. అలాగే చైతు యాక్ట్ చేశాడు దేంట్లో లవ్ స్టోరీలో, కానీ అది మీకు పర్ఫెక్షన్ అనిపించలేదు. ఆ స్టోరీలో నుంచి సందర్భంలో నుంచి ఆర్టిస్టుల్లో నుంచి పుట్టిన ఒక ప్రక్రియగా అనిపించింది. ఇది అలా కాదు, వాంటెడ్గా ఆవిడ ఏది చేసినా వాంటెడ్గా ఉంటుంది, డైలాగ్ చెప్పినా వాంటెడ్గా ఉంది, పెర్ఫార్మెన్స్ చేసినా వాంటెడ్గా ఉంది. ఈ ఒక ఈ తప్పుడు ద్వారాని మానుకోవాలి ఆర్టిస్టులు. పైగా ఓ మంచి కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఇటువంటి ధోరణి ముద్దులు పెట్టడం, విపరీతమైన ముద్దులు మామూలు ఒకటి రెండు కాదు, అలాగే మాట్లాడడం డైలాగ్ మాట్లాడడం, తర్వాత ఏంటంటే నేను అలా చేస్తా ఇలా చేస్తా అనడం, ఇవన్నీ కూడా జనంలో ఒక తేలిక భావం, చులకన భావం, అగౌరవ భావం ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ముఖ్యంగా చిరంజీవి గారు డాక్టర్ అవ్వడం వల్లే ఇది ఈ రోజు ఇంత పెద్ద విషయం కింద కనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే
పెద్దగా ఏం పట్టించుకోకపోయి ఉండేవారు. ఇప్పుడు ఈ చైతన్యకి లేకపోతే నిహారిక గారికి మధ్యలో పెద్దల రాయబారం ఏదో నడుపుతున్నారు, సో మళ్ళీ వాళ్ళు కలిసిపోబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి కదా. అలాంటి టైంలో ఇలాంటి డైలాగ్స్ వచ్చాయనుకోండి, కావాలని వేయొచ్చు, కావాలని వేయొచ్చు. ఆయనంటే కొన్ని విషయాలు నాకు తెలిసి అంటే అనుకున్న సమాచారం ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు అల్లుడిని చైతన్యని పెట్టుకున్న తర్వాత ఏమో ఇక్కడి నుంచి కదలలేవరు, ఏం చేసినా వాళ్ళ ఇష్ట ప్రకారం చేయాలి కానీ తన ఇండివిజువల్గా తన ఇష్టం కుదరదు. తర్వాత ఏమో ఇక్కడ నీహారికేమో సినిమాటిక్గా ఉండాలి, ఆయనకి ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండాలి. ఇన్ని తేడాలు ఉన్నాయన్నమాట. ఎంత కన్వీన్స్ చేస్తారు ఈవిడ తాలూకు, ఈవిడ తాలూకు అంటే మూడ్ ఆఫ్ యాక్షనే వేరుగా ఉందన్నమాట. దాన్ని చిరంజీవి గారు కాదు కదా, ఈవెన్ నాగబాబు గారు కూడా ఏమి చేయలేరమ్మా. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్ని మాటలు వినిపిస్తున్నాయన్నమాట. అయ్యో నా తాలూకు బంధువులు ఉన్నారు కదా, నా బంధువులను వదిలేసుకొని నేను అనవసరంగా వీళ్ళ బారిన పడ్డాను అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల మరి ఇది ఎటు వెళ్ళి ఎటు అవుతుందో చెప్పలేము మనం. ఓ పక్క సుష్మిత గారు కూడా హస్బెండ్ తో ఉండడం లేదు, అవును. శ్రీజ ఆల్రెడీ విడిగా ఉంటున్నారు, అవును. అండ్ ఓ పక్క నిహారిక. సో ఈ మెగా తండ్రులు ఏం చేస్తున్నారు? పక్క వాళ్ళకి మాత్రమే నీతులు చెప్తారా? వాళ్ళ పిల్లలను చక్కదిద్దుకోరా? సో ఇలాంటి విమర్శలు చాలా మంది దగ్గర వింటూ ఉన్నాం. సో ఖచ్చితంగా మరి తండ్రిగా ఉన్న స్థానంలో ఈ మాటలు పడాలేమో, తప్పదేమో, ఏమంటారు మీరు? అంటే అతిగారాభం ఎప్పుడూ ప్రమాదమేనమ్మా. అంటే ప్రేమ ఉండొచ్చు కానీ అతిగారాభం ఉండకూడదు. గారాభం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టానికి వదిలేయాల్సి వస్తుందన్నమాట. అంతేగాని అతిగారాభం ఎప్పుడు నష్టమే. చిరంజీవి కూతురు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఇప్పుడు మూడో పెళ్ళి అన్నమాట, రెండు పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, మూడో పెళ్ళి. మూడో పెళ్ళి చేసుకోకపోతే మన చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చాడు, నా కూతురు మూడో పెళ్ళి కాదు, తన ఇష్టం, ఏం చేసినప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి సిద్ధంగా ఉంటే రేపు పొద్దున్న వచ్చే అవమానాల్ని, నిందల్ని, ఇట్లాంటి విమర్శల్ని కూడా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇక నాగబాబు ఉన్నాడు, ఒక ఎంతో కొండంత ఏంటంటే ఆ కూతురు అంటే బంగారు కొండ అనుకుంటాడన్నమాట. మరి ఎంత గారాభం చేసి బంగారు కొండగా పెంచినప్పుడు ఆవిడ ఏం మాట్లాడితే దాన్నే పరవశించు, అంటే మీనింగ్ తెలుసు కూడా పరవశించిపోతే ఎలాగా లాగి చెంపచెంప కొట్టడం మానేసి, మీనింగ్ తెలుసు కదా, నా మనసులో ఒకటి ఉన్నాడు, బెడ్ మీద ఒకటి ఉన్నాడు, ఇంకెక్కడో ఎక్కడో ఒకడు ఉన్నాడు అంటే ఏంటి, ఎంతమంది ఉన్నారు నీ మనసులో, బెడ్ మీద ఎంతమంది ఉన్నారు అంటే దీని తాలూకు భావం తెలుసా, దీని తాలూకు యాక్షన్ పార్ట్ ఎలా ఉంటుందో విజయాలు చేసుకుని ఈ మాట అంటున్నావా, కానీ వినడానికి చాలా అసహ్యంగా ఉందన్నమాట. అర్థమైందా? ఇదే నా మనసులో ఒకడున్నాడు, తర్వాత ఏంటంటే ఎదురుగా ఒకడున్నాడు అంటే అది ఒక మంచి పొయిటిక్గా ఉంది. అది హిందీ సినిమా అమితాబాద్ అనుకుంటాను, కభీ కభీ మెరిజిల్మే అని ఒక పాట ఉందన్నమాట, అప్పుడప్పుడు నాకు వస్తుంది అని చెప్పేసి ఆలోచన వస్తుంది, అది నువ్వా అంటే తన అని ఒక మంచి పాట ఉంటుందన్నమాట. అట్లాంటి క్లాసిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది, కానీ అదేమి లేకుండా నోటుకు వచ్చింది తర్వాత ఏమో బరి తెగించేటువంటి మాటలు మాట్లాడడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అది మరి ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎలా యాక్టింగ్ అయితే ఎలాగో వస్తుందమ్మా, సీరియల్ వెబ్ సీరియల్ తీసుకోరు కదా, ఏదో చేయాలి కదా ఆవిడ. ఆ బ్రహ్మాండంగా బాగా చేస్తుంది, వ్యాపారం చేస్తుంది. ఇప్పుడు ఈ వ్యాపారంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఎవరు నేహారికి కానీ, ఇక్కడ స్వప్న దత్తు వీళ్ళందరూ ఉన్నారంటే, వ్యాసుని దత్తు కూతురు కానీ, కోటి రామకృష్ణ కూతురు కానీ, వీళ్ళందరూ చాలా బాగా రన్ చేస్తున్నారు వ్యాపారాన్ని. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.